హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్కేస్ కిచడి నేను మీద రితేష్ ఈరోజు మన ఈ వీడియోలో స్పెషల్ రెసిపీ రంజాన్ స్పెషల్ హైదరాబాదీ క మీఠా ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చు చాలా చాలా రుచికరంగా ఉంటుంది ఎందుకంటే ఇందులో వేసిన పదార్థాలు అటువంటివి మరి లేట్ చేయకుండా లేట్ స్టార్ట్ ముందుగా అడుగు మందంగా ఉండే ఒక గిన్నెనే తీసుకోండి అందులో ఆయిల్ని వేడి చేసుకున్న తర్వాత బ్రెడ్ స్లైసెస్ యాడ్ చేస్తున్నాను మీకు నియర్ బై బేకరీలో డబుల్ కమిటా బ్రెడ్ అంటే వాళ్ళే ఇస్తుందనమాట సో నేను అక్కడనే స్లైసెస్గా కట్ చేసుకున్నాను డబుల్ కమిటీకి పర్టికులర్గా బ్రెడ్ అనేది ఉంటుందన్నమాట సో కొన్ని బేకరీస్లో వాళ్ళే కట్ చేసి ఇస్తారు లేకపోతే మనం హోల్ బ్రెడ్ తీసుకొని ఇంట్లో కూడా కట్ చేసుకోవచ్చు ఇంట్లో మీకు నచ్చిన స్లైసెస్గా మీరు కట్ చేసుకోవచ్చు సో నాకు ఆల్రెడీ అక్కడ వాళ్ళు కట్ చేసి ఇచ్చినారు కాబట్టి సో నేను అట్లానే తీసుకొచ్చినాను నాకు టైం కూడా సేవ్ అయింది అనమాట ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్ లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ బాగా వేయించుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డెన్లో వచ్చేంత వరకు ఒక్కటి గుర్తుపెట్టుకోండి డబల్ కమిటా ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నా కానీ బ్రెడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది ఎంత బాగా వేస్తే మనకి అంత రుచిగా వస్తుంది డబుల్ కమిటా అది మాత్రం మర్చిపోద్దు ఇంకొకటి డబల్ కమిటా ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నా కానీ ఈ విధంగా వెడల్పాటి గిన్నె అనేది యూస్ చేయండి అప్పుడైతే అన్నీ కూడా ఫ్లేవర్స్ బాగా పడతాయి మరింత రుచిగా అవుతుంది స్వీట్ అనేది ఇప్పుడు అవన్నీ కూడా బ్రెడ్ స్లైసెస్ వేయించుకొని చేసుకొని పక్కన నేను ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇప్పుడు కొద్దిగా నెయ్యిని వేడి చేసుకొని నెయ్యి వేడైన తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా బాగా వేయించుకొని ఒక సపరేట్ ప్లేట్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను డబుల్ కామెటాకి డ్రై ఫ్రూట్స్ కూడా మంచిగా వేయించుకుంటేనే మరింత రుచిగా ఉంటుంది సో ఇప్పుడు అందులోనే పాలని యాడ్ చేసుకుందాము ఒక మూడు కప్పుల వరకు నేను పాలనే తీసుకున్నాను అదొండి ఇది హాఫ్ లీటర్లో సగం తీసుకున్నాను అనమాట సో డబల్ కమేటా ఎప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నా కానీ డబల్ కమేటా బ్రెడ్ స్లైసెస్ కొంచెం ఎక్కువ ఉండే విధంగా చూసుకోండి పాలు క్వాంటిటీతో కంపేర్ చేస్తే అప్పుడు అప్పుడైతే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట సో కావాలనుకుంటే మీరు ఎక్కువ పాలని కూడా వేసుకోవచ్చు అనమాట అది మీ ఇష్టం ఇప్పుడు ఈ పాలని బాగా బాయిల్ చేసుకోవాలి రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు మధ్య మధ్యలో రెండు మూడు సార్లు కలుపుతూ మీడియం ఫ్లేమ్ లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ బాగా బాయిల్ చేసుకోవాలి డబుల్ కమిటాకి పాలు ఎంత బాగా బాయిల్ అవుతే మనకు ఆ స్వీట్ అనేది అంత రుచిగా అవుతుందనమాట సో అందులో ఉండే నెయ్యి కూడా మంచిగా పాలకి బాగా పడుతుంది ఇప్పుడు మీరు చూడవచ్చు లైట్గా కలర్ కూడా చేంజ్ అయింది అనమాట సో మంచిగా బాయిల్ అయినాయి పాలైనయి ఈ స్టేజ్ లో మనం చెక్కర యూజ్ చేయొచ్చు మీరు నేనైతే చక్కెరకి బదులు కండెన్స్డ్ మిల్క్ యూజ్ చేస్తున్నాను అనమాట మిల్క్ మేడ్ మిల్క్ మేడ్కి బదులు మీరు చక్కెర యూజ్ చేయొచ్చు అట్లా మీకు నచ్చిన మిస్దీ కూడా యూజ్ చేయొచ్చు అనమాట సో మీ స్వీట్నెస్ని బట్టి మీరు దాన్ని ఆ క్వాంటిటీ అనేది పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు నేనైతే మిల్క్ మేడ్ యాడ్ చేస్తున్నాను అరౌండ్ ఒక హాఫ్ కప్ వరకు ఉంటుంది అనమాట మిల్క్ మేడ్ అనేది మిల్క్ మేడ్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత ఇంకొక రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి ఇప్పుడు మంచిగా ఇంకొకసారి బాయిల్ అయిన తర్వాత తర్వాత రెండు మూడు పొంగులు వచ్చిన తర్వాత ఆల్రెడీ మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా బ్రెడ్ స్లైసెస్ ఆల్రెడీ ఫ్రై చేసుకున్నవి దానిపైన పైన అంతా కూడా మనం ఈ పాలనంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ప్రతి స్లైస్ కూడా వదలకుండా ఖచ్చితంగా ఈ పాలు దాన్ని మంచిగా అబ్జర్వ్ చేసుకునే విధంగా పైన మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి సో బాగా పీల్చుకుంటాయి అనమాట బ్రెడ్ స్లైసెస్ ఈ పాలను అన్నింటినీ కూడా సో ఈ స్టేజ్లో మీరు చూడండి ఒకవేళ మీకు పాల క్వాంటిటీ తక్కువ అనిపిస్తే కనుక మీరు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు సో నాకౌతే ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టు పాల క్వాంటిటీ కొంచెం తక్కువ ఉండాలి సో బ్రెడ్ స్లైసెస్తో కంపేర్ చేస్తే బ్రెడ్ స్లైసెస్ ఎక్కువ ఉంటేనే డబుల్ కమిటాకి అనమాట లేకపోతే మళ్ళీ పాలు ఎక్కువ క్వాంటిటీ అయిపోతే అంత రుచిగా ఉండదు ఇప్పుడు మీరు చూడొచ్చు ఈ కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్ అనమాట ఇప్పుడు కొంచెం నేను కోవాని యాడ్ చేస్తున్నాను బయట మీకు కోవా అనేది షుగర్ దొరుకుతుంది వితౌట్ షుగర్ కూడా దొరుకుతుంది అనమాట నేను వితౌట్ షుగర్ని ప్రిఫర్ చేస్తున్నాను కోవా అనేది సో ఇది పర్ఫెక్ట్ అనమాట ఇదే యూజ్ చేయాలి ఖచ్చితంగా ఏ స్వీట్ మీరు ప్రిఫర్ చేస్తున్నా కానీ ఒకవేళ స్వీట్ కోవా కూడా మీరు యూజ్ చే చేయొచ్చు కాకపోతే మనకి తర్వాత చెక్కదా అవి వేసుకుంటాం కాబట్టి అంతా మనకి ఎక్కువ అంటే మెజర్మెంట్ అంత ఐడియా ఉండదు సో విత్ షుగర్ ఉన్న కోవాని మనం ప్రిఫర్ చేసినట్టయితే ఇప్పుడు కోవాతో పాటే నేను డ్రై ఫ్రూట్స్ ఆల్రెడీ వేయించుకున్నవి కూడా పైన చల్లితే టేస్టీగా ఎమ్మిగా రంజాన్ స్పెషల్ హైదరాబాది డబుల్ కమిఠా రెడీ అయిపోతుంది డబుల్ కమిఠా బ్రెడ్కి బదులు టోస్ట్తో కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు డబుల్ అని ఆ వీడియో కూడా ఆల్రెడీ ఛానల్లో అవైలబుల్గా ఉంది చూడని వాళ్ళు ఉంటే చూడవచ్చు వీడియోనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి